శాసనసభకు సంవత్సరానికి ఓరిని మార్చి పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది మారినా కూడా వాళ్ళ అభ్యర్థులు మనకి ఇబ్బంది ఏం లేదు, మీ అందరి అభిమానం ఉండని రోజులు తప్పకుండా మనం విజయం సాధిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇందాక కృష్ణప్ప చెప్పినట్లు గతంలో అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు గెలిస్తే మిథున్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు. మరి ఈరోజు మాకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మనం నీళ్లు తీసుకురావాల పింఛాన్ అందించి అని ప్రాజెక్టు మంజూరు చేసి టెండర్లు కూడా అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుణూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతాడో మనకు తెలియదు. దానికోసం మనం పాదయాత్ర కూడా చేసాం, నేను మాల్ వేసుకోవడానికి కూడా పాదయాత్ర ప్రాజెక్టు దాకా చేసాం. మనం పించా ప్రాజెక్టు దాకా పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన పించా ప్రాజెక్టు దాకా మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మొట్టంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు, అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో మెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తు చిత్తుగా తెలుగుమారిని ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు, అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు. మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. మరి విడిపోయినా పర్వాలేదు, మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు. మరి ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తూ ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఇంకెవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తిని మనం చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మునిపెన్నాడు కూడా జరగని విధంగా మనం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మనకి ఇచ్చిన అవకాశం మన ప్రత్యేకంగా ఆయన మన నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టి తాగునీరు సాగునీరు ఇప్పుడు పూర్తిగా రైతులకు ఇవ్వాలని చెప్పి మనకు గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా 2600 కోట్లతో అది మంజూరు అయింది. మంజూరు అయిన తర్వాత కూడా 75% జరిగిన తర్వాత ఇప్పుడు మనం కోర్టు కేసుల వల్ల ఆఫ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులు కూడా కోర్టు కేసుల వల్లే ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ కూడా కారణం చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా మన నియోజకవర్గం మీద ఎలాంటి శ్రద్ధ లేదు, వ్యతిరేకం చేస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ అడ్డుకుంటూ ఉన్నారు. మరి ఇద్దరే చంద్రబాబు నాయుడు కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను వెన్నుపోటు పూర్తి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ ఇద్దరిని కూడా మనం చిత్తుగా ఓడించాలంటే శాసనసభకు పోటీ చేస్తూ ఉండే తెలుగుదేశం అభ్యర్థిని కానీ అదేవిధంగా బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉండే కిరణ్ కుమార్ రెడ్డిని కానీ తప్పనిసరిగా మనం ఒక శత్రువులుగా చూసి వాళ్ళని ఓడించడానికి నడుం బిగించాల. ప్రతి వ్యక్తి కూడా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ, మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఇంకా మనకు ఆ పైప్ లైన్ పూర్తి కావాలా, రిజర్వాయర్లు పూర్తి కావాలా, రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వాలా, ఆ తర్వాత ప్రతి ఊర్లో కూడా మనం ఓవర్ హెడ్ ట్యాంకులు పెడతా ఉన్నాం. ఆ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాబోయే 1 సంవత్సరం లోపల మనం పూర్తి చేస్తాం. మనం తిరిగి ఎలాగూ మన జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మా 2 ఓట్లు, 1 పార్లమెంటుకు, 1 శాసనసభకు వేసి నన్ను మిథున్ను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఉన్నాను.